మీరు చూస్తున్నారు సీటు తెలంగాణ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, భగత్ సింగ్ 111వ జయంతి సందర్భంగా AIFDS ఆధ్వర్యంలో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగిందని అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్య జిల్లా అధ్యక్షుడు జబ్బర్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ రోజు భారతదేశానికి విప్లవోద్యానికి వేగుచుక్క అయిన భగత్ సింగ్ జన్మించిన రోజు, ఆయన ఆశయాలే లక్ష్యంగా ఏర్పడిన IFBS విద్యార్థి సంఘం పోరాటాలు నిర్వహిస్తుందని తెలిపారు. బ్రిటిష్ సామ్రాజ్యవాద శక్తులను ఎదుర్కొనేందుకు ఉరికంభం ఎక్కినా కూడా వెనకాడకుండా రాజ్గురు సుఖ్దేవ్ లతో పాటు అతి చిన్న వయసులో విప్లవదారులో ఎదిరించి ధైర్యవంతుడు భగత్ సింగ్ స్మరించుకోవడం భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడు, విద్యార్థి, యువజన ప్రజల బాధ్యత అన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యాయులు సురేష్, విష్ణువేద్, నరేందర్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్య AIFDS కార్యాలయంలో భగత్ సింగ్ 111వ జయంతిని ఘనంగా నిర్వహించడం అనేది జరిగింది. ఈరోజు భగత్ సింగ్ ఆ రోజు స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వారిని ఎదుర్కొని ముందుండి పోరాడిన వ్యక్తి భగత్ సింగ్. ఈరోజు భగత్ సింగ్ ని యువత మర్చిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి యువకులు అందరూ భగత్ సింగ్ ను ఆదర్శంగా తీసుకుని పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆనాడు స్వాతంత్ర ఉద్యమం ని తన భూజస్కందలపై ఎత్తుకొని ఈరోజు మనకు స్వాతంత్ర పరాజయం అంటే దానికి భగత్ సింగ్ కారణం. ఈ విధంగా భగత్ సింగ్ అనేక విద్యార్థి ప్రయాణంలోనే అనేక పోరాటాలు చేయడం అనేది జరిగింది. మన ఈరోజు విద్యను అభ్యసిస్తున్నామంటే భగత్ సింగ్ లాంటి వారు ప్రాణాలను త్యాగం చేసి ఈరోజు చిన్నతనం నుండే విద్యారంగ సమస్యలపైన అలాగే స్వాతంత్ర పోరాటంలో ముందుండి పోరాడిన భగత్ సింగ్ ఆదర్శంగా తీసుకుని ఈరోజు యువత పనిచేయాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.